యాక్టింగ్ ఇరగ తీసేస్తాను చూడండి. ఓకే ఓకే రుక్మిణి రుక్మిణి నిన్ను వదల్ని వస్తున్నాను. ఎవరు రావాడు? నా కూతురు రుక్మిణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవాడు బయటికి రారా. నరకతా నరకతా. ఎవర్రా నువ్వు? నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు అలా కోపపడుతున్నారు? మీ ఇంట్లో ఉందే రుక్మిణి, తను నా కూతురు అమ్మా. నా కొడుకు కృష్ణ నీ కూతురికి చేసిన అన్యాయానికి బాధపడుతూ తన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నావు. ఆహా, కొంచెం దాన్ని పిలుస్తారా అమ్మా? పిలుస్తాను. మామా, రుక్మిణిని తీసుకురామా. రా ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు? నేను నీ తండ్రినమ్మా. నువ్వెక్కడున్నావో తెలియక ఊరంతా ఎదుగుతున్నానమ్మా. రామ్మా వచ్చాయమ్మా. నేను కృష్ణతోనే ఉంటాను. నీకు అర్థం కావట్లేదా? రమ్మంటు. రుక్మిణి నీకు శుభవార్త, ఇదిగో మీ నాన్న వచ్చాడు తీసుకెళ్ళి కూతురునే. ఎంత మాట అన్నావమ్మా, నువ్వు ఏమన్నా నా కూతురువే తల్లి. నీకు ప్రేమ ఆప్యాయత అభిమానం ఇవి ఏమీ లేవా? తండ్రినే గుర్తించలేకపోయాడు. ఎవరైతే నీకెందుకయ్యా? అతనే రుక్మిణిని పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి. ఏమండి చెప్పండి, మీ రుక్మిణిని ప్రేమించి మోసం చేసిన వాణ్ణి నేనా? నో, క్లారిటీగా చెప్పు. నువ్వు కాదు, మరెవరు? వాడు వేరే వాడు. మరి ఇచ్చే ఏంటిది? డబ్బు డబ్బు డబ్బు. ఇదిగో తాళిగా ఉంది, తీసుకెళ్ళావు. ఆంటీ, ఆ గోపాలకృష్ణులా మీ వాడు కూడా దేవుడు. ఆంటీ, దేవుడు చెప్తున్నాడు, తీసుకెళ్ళి. రామ్మా, నేను చెప్పాల్సిన డైలాగులన్నీ వాడు చెప్పేస్తున్నాడేంట్రా? దాని తండ్రిని నేను రా నమ్మండ్రా. అందుకు సాక్ష్యం నేనే. కాదు, రుక్మిణి వాళ్ళ నాన్న నేను, దానికి సాక్ష్యం ఇతనే. ప్రధానికి సాక్ష్యం పెడితే నేనట్ట చావాలయ్యా? రుక్మిణికి నిజమైన నాన్న ఇతనేనట. నువ్వు మా నాన్నవా? ఆ బుర్ర మిసల్ చూస్తుంటే వాంతికి వస్తుంది. నువ్వు మా నాన్న కాదు. నీకు నచ్చలేదా? తీసేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ గాన్. ఇప్పుడు ఏంట్రా ఈ నాటకాలు? వీడు రుక్మిణి వాళ్ళ నాన్న, వీడి వయసు ఏంటి, దీని వయసు ఏంటి? ఇది వాడి కూతురు అంటే ఎవరు నమ్ముతారు? యాక్చువల్గా అమ్మా, ఇతను రుక్మిణి కంటే ముందే పుట్టారు. అంటే నా ఉద్దేశం, రుక్మిణి పుట్టగానే వీళ్ళ అమ్మకు సరిగ్గా ఒంట్లో బాగలేదు. ఇదిగో ఇలాగే అప్పుడు ఈయన తీర్థయాత్ర వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇందులో గొడవే ఉందమ్మా. ఒక కన్న తండ్రి ఒక కన్న కూతురు తీసుకెళ్ళడంలో గొడవే ఉంది చెప్పు. నిజం చెప్పాలంటే రుక్మిణి కన్న తండ్రి ఎప్పుడో చనిపోయాడు. ఇతను బాబా రుక్కుతాను. ఏంట్రా బాబాయ, నాకింకా తమ్ముడే పుట్టలేదురా. నీకు తమ్ముడు పుట్టకపోతేనేమయ్య మీ నాన్నకు పుట్టుంటాడుగా. రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నావు, ఇప్పుడు నీకు తమ్ముడు కావాల్సి వచ్చిందా? అసలు ఇంతకీ ఎవడు వీడు? అంటే ఆయన ఎవరో మీకు తెలీదా? ఆయనే రుక్మిణి వల్ల ఒరిజినల్ నాన్న. ఇతను రుక్మిణికి ఒరిజినల్ నాన్న అంటే వీడు దొంగన్నమాట. రై, ఎవడ్రా నువ్వు? నేనేవరా? ఏదో ఒకటి చెప్పు. మీ అందరికీ కావలసిన వాణ్ణి, మీ అందరిలో ఒకరిని, మీ అందరి వాణ్ణి, మెగాస్టార్ చిరంజీవిని. అయితే ఇంకా ఎదిరించున్నారా? బయటికి పో. ప్రతి వాడు నా ఇంటికి వచ్చి కాల్ చేయడం అలవాటు అయిపోయింది. ఇది ఇల్లా లేక సంత. కృష్ణ, రే కృష్ణ, నేను నీకు ఇచ్చానే ఆ ముత్యాల మాల నా జీవితంతో ఎంత ఆడుకుందో నీకు తెలుసారా? ఏంటి నీ ఉద్దేశం? కృష్ణ మామయ్య, మా మాట అడుగుతానా? ఒరే పాపాత్ముడా, దుర్మార్గుడా, ఇంతకాలం నీకోసమే అది ఎదురు చూసి పిచ్చిదైపోయిందా? మామయ్య, రుక్మిణికి పిచ్చిలేదు, అలా నటించింది అంతే. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నేను రుక్మిణి ఒకరినొకరు ప్రేమించుకున్నాం. నాకు ఉద్యోగం లేకపోయేసరికి మా మామయ్య తన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. తనకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకే నేను రుక్మిణి కలిసి ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందిరా. నాటకం ఆడేవా? నీ రుక్మిణిని కాపాడుకోవడం కోసం నువ్వు నాటకాడావు, కానీ నా జీవితం గురించి నువ్వు ఆలోచించావా? ఐఎమ్ సారీరా, నా వల్ల నువ్వు అనవసరంగా ఈ సమస్యలో ఇరుక్కున్నావు. సర్లే, తప్పుకోవా సార్. వీడు పెద్ద దొంగ సార్. మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉంది రుక్మిణి, దాన్ని వీడు వీడి గ్యాంగ్ కలిసి కిడ్నాప్ చేశారు. రే, చేసిందంత చేసి అమాయకుల ఫేస్ నన్ను కొట్టావేంట్రా? నాకు వాడికి సంబంధం లేదురా. ఏంటి, నువ్వు వాడిగాం కదా? సారీ, వస్తాను. ఎలా అయితేనే నా అల్లుడు నల్లమల నటరాజకేసరి గెలిచాడు. యు ఆర్ గ్రేట్ అల్లుడు, యు ఆర్ గ్రేట్. వెళ్ళి కాపాడుతున్నారా? నువ్వేం టెన్షన్ పడకు, ఆ కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఎక్కడ ఉంటారో నాకు బాగా తెలుసు, చూపిస్తాను, ఫాలో మీ. ఏంటి కృష్ణ? నేను చాలా పెద్ద తప్పు చేశాను. దేవుళ్ళంటే నా భర్తని అనవసరంగా అనుమానించి బాధ పెట్టాను.
నన్ను క్షమించండి అత్తయ్య. నిన్ను క్షమించే అర్హత నాకు లేదమ్మా. పరాయి వాళ్లకున్న నమ్మకం కూడా కన్న తల్లి లేని నాకు లేకుండా పోయింది. మన ఇద్దరం కలిసి వాణ్ణి క్షమించమని అడగాలి. మేం కష్టపడి కొండెక్కేస్తే మాకన్నా ముందు నువ్వు ఎలా వచ్చావురా? బాణా, కొండపైకి రోడ్ వేసి 6 నెలలు అయిందిరా. ఈ మధ్య తార్ రోడ్ కూడా వేశారు. వెనకెవరు సెలవు వెళ్ళియే. రే, నువ్వేమైనా సీఎం అనుకున్నావు నీకు చెప్పడానికి? మర్యాదగా నా రుక్మిణి నేను అప్పగించు. పట్టుకో, తీసుకో. జంబలెగిడి పంబ, ఇది కూడా ఎలా చేసావురా? ఆ పైలట్ నాకు ఫ్రెండ్ రా. నువ్వు కానీ ఆశీర్వదిత ఈ టైప్ ఫైట్ అవసరమా? దాన్ని పక్కన పడేసి డైరెక్ట్ గా ఎరగదారా? కృష్ణ కృష్ణ, ఇప్పుడు పోట్లాటద్దు, కాంప్రమైజ్. ఎందుకెందుకు? నాకు తెలియదు. మీరు నమ్మి నమ్మక పోయినా తన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకోబోయాను. తన ఇష్ట ప్రకారం ఏంట్రా? తనకి మెంటల్ మెంటల్ అది కాదురా. ఉండు, సరే నటించింది, ఇప్పుడు ఏమంటారా నువ్వు? లేదు, నా అందం చూసి తట్టుకోలేక భయపడి మూర్చపోయింది. నీ మొహం చూస్తేనే వంతకొచ్చేలా ఉంది. నీకు నేను కావాల్సి వచ్చిందా? నేను నిన్ను చచ్చినా చేసుకోను, నా కృష్ణనే చేసుకుంటాను. దండ నాన్న, దండ వాడికి ఇచ్చాయి, తీసుకోయా. తీపు మంగళసూత్రం. వద్దు. ఏ రోడ్ కూడా? నేను పెద్ద కోటీశ్వరిని. నేనిచ్చిన వజ్రాల దండని నా తరపున నా చెల్లికి ప్రజెంట్ చేస్తున్నాను. చెల్లెలా, ఏంటి నువ్వు అనేది? అవును, సినిమా క్లైమాక్స్ కి వస్తే హీరోయిన్ మాలాంటి వాళ్ళకు చెల్లెలే అవుతుంది. ఆ ఫార్ములా మాలాంటి వాళ్ళ కోసం అనుకున్నాను. మీ అడవి మనుషులు కూడా అదే ఫార్ములా. మాస్ పొజిషన్ ఏంటే? ఇలాంటి మంచి మనిషికి ఎక్కడికి పోయినా అమ్మాయి దొరుకుతలేవాయా? చెల్లెమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని అనుమానించాను, నన్ను మన్నించండి. ఇదిగో చూడు, భార్యాభర్తల మధ్య ఈ మన్నించడం అనే మాటే ఉండకూడదు. నువ్వు కాదనుకున్నా నిన్ను విడిచి ఉండలేను భామా. మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. కోర్టు డైవర్స్ అంటూ అనవసరంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. అరే, నువ్వు తెలుసుకున్నాగా, అది చాలు నాకు. ఏడుస్తున్నావేంట్రా? నువ్వు ఇలా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నేను అస్సలు చూడలేను, ఎందుకంటే ఏడిస్తే నీ మొహం అసహ్యంగా ఉంటుంది. జోకా? నీతో ఎప్పుడైనా జోక్ చేశానా? ఏంటి, నేను సెల్ ఫోన్ రింగ్ లా ఉంది. అయ్యో, సెల్ ఫోన్ రింగ్ అవుతుందండి. ఓ నిజమా? హలో. రే గోపాలకృష్ణ. చెప్పరా శివ, ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే? అది సరేరా, నీకు పెళ్లి జరిగిన పోలీస్ స్టేషన్ ఉన్నదే, అక్కడ మీ అమ్మ. మా అమ్మ? మా అమ్మకి ఏమైందా? అయ్యో ఆంటీ. రే, వాడిక విషయం చెప్పలేదురా. నా నోటితో ఎలా చెప్పమంటావురా? నువ్వు తొందరగా రారా. ఏంటమ్మా ఇలా చేసావా? పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలు పోలీస్ స్టేషన్కి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. మీకు తెలియకుండా మేము పెళ్లి చేసుకోకూడదా? అందుకే ఇలా చేశాను. టిట్ ఫర్ టాట్. ఇప్పుడే ఉంటావు. అనేది ఏముంది రెడీ, నేను పెళ్లి చేసుకుంటున్నానని కాశ్మీర్కి మీకు ఫోన్ చేసి చెప్పలేదా? చెప్పే ఉంటావు, మర్చిపోయాను. అరే గోపాలకృష్ణ, ఇది అందరికీ ఆచొచ్చిన పోలీస్ స్టేషన్ కదా, మీ నాన్నగారు కూడా వచ్చేసారు, పైగా ఇవాళ చాలా మంచి ముహూర్తం ఉందట, అందుకని. ఇంత మంచి విషయాన్ని అంత టెన్షన్ పడుతూ చెప్పావేంట్రా? దరిద్ర మొహం వేసుకుని. క్లైమాక్స్ అంటే కొంత టెంపో ఉండాలి కదరా. అంటే ఆటో అక్కర్లేదు. అయ్యో, ఇది సినిమా క్లైమాక్స్. సరే సరే, మీరు సరిగ్గా నిల్చోండి, మీరిద్దరు ఆశీర్వాదం తీసుకోండి. ఇది మా షష్టి పూర్తి. ఇంకా నీకు 30 ఏళ్ళు కూడా రాలేదు కదా. పోరా పురోహితులు గారా, నువ్వే పోరా. నువ్వెలాగో సెటిల్ అయిపోయావు. మీ నాన్నగారు రిటైర్ అయ్యి వచ్చేసారు, నేను కూడా మారిపోయాను రా. అందరూ మారిపోయారు, కానీ మీ నాన్న మాత్రం మారలేదు. నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఎక్కడైనా పోరా ఎదవా. ఏమైందమ్మా నీకు? ఏమైంది?
ఎవరు కంగారు పడకండి, కథ సుఖాంతం అవుతుంది కదా. కొత్త క్యారెక్టర్ ఏంటి? నా పెళ్ళం కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది. ఎవరితో? నాతోనే. ఓ మరి మా మ్యాటర్ రా. మరే వాడే ఒక నిమిషం, కళ్యాణ మండపాలు కన్నా పోలీస్ స్టేషన్ లో బిజీగా ఉన్నాయి. చూడండి, సెక్యూరిటీ లేని సంసారం పనికిరాదు. కనుక ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్ సెక్యూరిటీగా కావాలి. నీకు పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేయాలి.